Hi, welcome to Business Weekend. స్టాక్ మార్కెట్ లో ఈ వారం కూడా ఒడిదొడుకులు చోటు చేసుకున్నాయి. సూచీల కదలికల్ని గమనిస్తే 10,900 పాయింట్ల వద్ద గట్టి నిరోధకం ఉన్నట్లు అర్థమవుతోంది. బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఏలు గత ఏడాదితో పోలిస్తే 32% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కి $80 చేరడం కూడా ప్రతికూల అంశంగా మారనుంది. ఈ అంశాలే వచ్చే వారం మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. గత ఏడాది కాలంగా బిట్కాయిన్ గురించి విన్నవాళ్లు బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా విని ఉంటారు. మనకి సంబంధించిన ఏదైనా విలువైన సమాచారం భద్రంగా గోప్యంగా ఉండాలంటే బ్లాక్ చైన్ టెక్నాలజీని మించింది లేదని కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ? ఈ విషయాన్ని సులభంగా తెలుసుకునేందుకు బ్లాక్ చైన్ అండ్ అన్టోల్డ్ స్టోరీ అనే బుక్ విడుదలైంది. క్రిప్టోకరెన్సీ గురించి వివాదాలు రేగుతోన్న వేళ వెలుగులోకొచ్చింది బ్లాక్ చైన్ టెక్నాలజీ. సాంకేతికపరమైన ఏ అంశమైనా కొద్దిగా క్లిష్టతతో కూడుకుని ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ బజ్ వర్డ్ అయిన బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే కూడా జనాల్లో చాలా అపోహలున్నాయి. కేవలం బిట్కాయిన్, లైట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల తయారీ కోసమే బ్లాక్ చైన్ అని, లేదంటే అసలు బ్లాక్ చైన్ అంటేనే బిట్కాయిన్ అని అనుకునేవారు ఉన్నారు. టు ఎక్స్ప్లెయిన్ దట్ త్రూ లాట్ ఆఫ్ ఇల్లస్ట్రేషన్స్, యూస్ కేసెస్, రియల్ లైఫ్ కేస్ స్టడీస్, ఐ హెడ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ టెక్నాలజీ బిహైండ్ ద బిట్కాయిన్ యూనో నాట్ ఓన్లీ కెన్ బి యూస్డ్ ఫర్ లాట్ ఆఫ్ B2C అప్లికేషన్స్, డెవలప్మెంట్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ ఆటోనమస్ ఆర్గనైజేషన్స్, బట్ హౌ ఇట్ కెన్ ఆల్సో బి యూస్డ్ బై గవర్నమెంట్స్, నాన్ NGOs అండ్ ఆల్సో ఎంటర్ప్రైజెస్ టు యాక్చువల్లీ ఇంప్రూవ్ దేర్ ఆపరేషన్ బేస్ ఆఫ్ యూనో బిజినెస్ ఆపరేషన్ టు ఇంక్రీస్ ద ప్రాఫిటబిలిటీ యాజ్ వెల్. When they are doing these transactions, they are interacting with something called smart contract enabled applications. When these very smart applications, they you know, there is no real life owner or somebody like that, no physical owner, but these are all programmatically driven in an autonomous fashion which is very much trusted and driven by consensus. These applications change the values of these assets of what you own and what I own in this particular ledger in such a way it is undisputable. అసలు బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏమిటో సులభంగా అర్థమయ్యేలా ఒక పుస్తకం రాశారు మహంకాళి శ్రీనివాస్. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే అందరికీ తెలిసేలా చేసిన ప్రయత్నమే ఈ బ్లాక్ చైన్ అన్టోల్డ్ స్టోరీ అంటారు. వెరీ సక్సెస్ఫుల్లీ డెమోన్స్ట్రేటెడ్ ఏ వే ఇన్ విచ్ దిస్ డెమోన్స్ట్రేషన్ దిస్ డబుల్ స్పెండింగ్ కుడ్ బి అవాయిడెడ్ దట్స్ వెన్ దిస్ దే సెడ్ ఓకే నౌ దిస్ యూనిట్ కుడ్ బి యూస్డ్ యాజ్ ఎన్ ఎక్స్చేంజ్ ఆఫ్ వాల్యూ ఇన్ ఎ ఫుల్ ప్రూఫ్ మేనర్. So that's how this Bitcoin has come about. So now it is started finding its use in many ways. I am not sure whether people will, even if people are not following this cryptocurrency route or token route, still the applications of blockchain technologies which are manifesting themselves in many number of ways wherein smart contracts are being developed to automate the processes, enabling people to do peer-to-peer transactions without the need of any central authority or a body in such a way that the transactions are secure or transparent or trustworthy. Okay, so and vastly improving the profitability of organizations. So for example, recently there was a news item that World Economic Forum, they're able to distribute a lot of aid to Syrian refugees, etc., by removing this lot of steps in the middle of transferring the money from the World Economic Food Corporation into the hands of the refugees. Inspiration behind this blockchain technology, and manamu internet start ayinappudu in early to 1990s when internet started, everybody said internet is free for everybody, it is everybody can access it, everybody can change it, nobody should be able to control. Block chain technology server security lo atyanta keelakamaina technology anusandhanita vyavastha. డేటా స్టోరేజ్ హ్యాక్ కాకుండా భద్రంగా కాపాడగలగడం బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా సాధ్యం. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లోని డేటా రక్షణలో బ్లాక్ చైన్ టెక్నాలజీ కీలక అంశంగా మారింది. పారదర్శకతను ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి తెస్తుంది. ఇంకోలా చెప్పాలంటే దొంగ చేతికి తాళమిస్తే చోర్యలు జరగవన్నట్టు ఈ టెక్నాలజీలో సమాచారం అందరి వద్ద ఉంటుంది. ఎవరు మోసం చేయాలన్నా నిమిషాల్లో అందరికీ తెలిసిపోతుంది. అంటే కంపెనీ, బ్యాంక్ లేదా ఏ సంస్థలోనైనా లావాదేవీల నమోదుకుండే లెడ్జర్స్ ఉంటాయి. క్రిప్టోకరెన్సీల్ని రూపకల్పన చేసేందుకే బ్లాక్ చైన్ టెక్నాలజీ తయారు చేసిన ఇప్పుడు అన్ని రంగాల్లో, ముఖ్యంగా డేటా అంటే సమాచారం భద్రంగా ఉండాల్సిన అన్ని రంగాల్లో వాడుకోవచ్చని
మహంకాళి శ్రీనివాస్ చెప్తున్నారు. ఇట్ విల్ పుట్ ద పవర్ బ్యాక్ ఇన్ టు హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ వేర్ ఇన్ దే కెన్ ఆల్ కండక్ట్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ అమంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ట్రస్టెడ్ మ్యానర్ వితౌట్ సెంట్రలైజ్డ్ పార్టీకి ఇన్ఫర్మేషన్ తెలియకుండా మనందరం మనము ట్రాన్సాక్ట్ చేసుకోవచ్చు ఇన్ సేఫ్ అండ్ సెక్యూర్ మేనర్. సో దాని గురించి నేను ఐ వాంటెడ్ టు ప్రెజెంట్ ఇట్ ఇన్ ఎ వెరీ లూసిడ్ మేనర్. సో దెన్ ఫైనలీ ఐ హ్యావ్ డివైజ్డ్ సింపుల్ సింపుల్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ. అవుట్ సే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈస్ సపోజ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ లెజర్. సపోజ్ మీ దగ్గర ఒక పుస్తకం ఉందనుకోండి, ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకంలో 250 పేజెస్ ఉన్నాయి. ఓకే, అన్ని పేజెస్ వన్ పేజ్ తర్వాత, టూ పేజ్ తర్వాత, త్రీ పేజ్ తర్వాత, అలా 250 పేజెస్ ఉన్నాయి. ఓకే, సో బ్లాక్ చైన్ ఈస్ లైక్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ లెజర్ వేర్ ఆల్ ద బ్లాక్స్ ఆర్ లింక్డ్ త్రూ వన్ ఆఫ్టర్ ది అదర్. ఈచ్ పేజ్ రిప్రజెంట్స్ ఎ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఆఫ్టర్ దిస్ ట్రాన్సాక్షన్స్ నెక్స్ట్ పేజ్ స్టార్ట్స్ అండ్ దిస్ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ హ్యావ్ హ్యాపెన్డ్. అతి క్లిష్టంగా ఉన్న ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఉన్న అనుమానాలు తొలగించేందుకే ఈ బుక్ రాసినట్టు శ్రీనివాస్ చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందినట్టు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వాలకు దీనిపై అవగాహన పెంచేందుకు వర్క్షాప్స్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ప్రముఖ డైరీ సంస్థ జెర్సీ తాజాగా థిక్ షేక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ యాడెడ్ మిల్క్ ప్రోడక్ట్స్కు గిరాకీ ఉన్న నేపథ్యంలో తాము ఇందులోకి ప్రవేశించినట్లు సంస్థ వెల్లడించింది. డైరీలో కేవలం 4% మాత్రమే వృద్ధి ఉంటే ఇలాంటి షేక్స్ మార్కెట్లో కనీసం 15% వరకు గ్రోత్ ఉందని యాజమాన్యం చెబుతోంది. 22,000 కోట్లుగా ఉన్న బీవరేజెస్ మార్కెట్పై పట్టు సాధించడమే తమ లక్ష్యమని జెర్సీ ఎండి భాస్కర్ రెడ్డి తెలియజేశారు. ఈ సంస్థలో గోద్రేజ్ అగ్రోవెట్ లిస్టెడ్ సంస్థకు 52% వాటా ఉంది. తమ ఆదాయంలో 22% డైరీ సెగ్మెంట్ నుంచి వస్తుందని గోద్రేజ్ అగ్రోవెట్ ఎండీ బలరామ్ సింగ్ వెల్లడించారు. ఈరోజు థిక్ మిల్క్ షేక్ ప్రోడక్ట్ 3 ఫ్లేవర్లలో లాంచ్ చేయడం జరిగింది. ఇది హైదరాబాద్లో లాంచ్ జరిగినప్పటికీ ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ కేరళ రాష్ట్రాలలో ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇది స్నాక్ బడ్డీ అని పర్టికులర్లీ ఈ రోజుల్లో కోలాలు ఎక్కువగా తాగే అన్హెల్దీ డ్రింక్స్ తాగుతున్నారని ఒక పెద్ద కంప్లైంట్ మదర్స్ నుంచి. సో ఈ సందర్భంగా డైరీ బేస్డ్తో న్యూట్రీషియస్ హెల్దీ బేస్డ్ డ్రింక్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషం. సో ఈ పర్టికులర్ మిల్క్ షేక్ డ్రింక్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోనే ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. వరంగల్ కేంద్రంగా సేవలను అందిస్తున్న ఈ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 503 కోట్ల లాభాన్ని ప్రకటించింది. 28,650 కోట్ల ఆదాయాన్ని సాధించిన బ్యాంక్ నికర లాభంలో 43% వృద్ధిని నమోదు చేసింది. మొండి బకాయిల శాతాన్ని కూడా 0.20% పరిమితం చేసుకుంది. వీలైతే వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకి రావచ్చని బ్యాంక్ చైర్మన్ నర్సిరెడ్డి తెలియజేశారు. అత్యున్నత ప్రమాణాలతోటి మా బ్యాంకీ మంచి ఫలితాలు సాధించింది. దీంట్లో ముఖ్యంగా డిపాజిట్లు 11.8% గ్రోత్ తోటి 1,515 క్రోర్స్ అయ్యి 14,333 కోట్లు రీచ్ కావడం జరిగింది. అట్లాగే అడ్వాన్సెస్ 15.75% గ్రోత్ తోటి 1,948 క్రోర్స్ తోటి 14,313 కోట్లు గ్రోత్ చేయడం జరిగింది. ఈ రెండు టోటల్ బిజినెస్ దాదాపు 4,560 కోట్లతోటి 28,650 కోట్లు రీచ్ కావడం జరిగింది. కార్వి ఫండమెంటల్ రీసెర్చ్ అనలిస్ట్ అరవింద్ ఇచ్చే రికమెండేషన్స్ ఒకసారి చూద్దాం. మార్కెట్స్ మనం కొద్దిగా కన్సాలిడేషన్ మోడ్లో చూస్తున్నామండి, విత్ అ స్లైట్ నెగిటివ్ బయాస్. సో మనకి ఇన్ని రోజులు కొద్దిగా కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్స్ మనకి కొద్దిగా లాస్ట్ ఒక 1-2 వీక్స్ నుంచి మార్కెట్స్ డ్రైవ్ చేస్తున్న ఫ్యాక్టర్స్ మేబీ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో వీ హావ్ బీన్ సేయింగ్ దట్ కొద్దిగా కర్ణాటక ఎలక్షన్స్ విచ్ ఇస్ లైక్ స్టేట్ ఎలక్షన్ అనేది కొద్దిగా నీజాగ్ రియాక్షన్ ఉన్నా కూడా, సో మనం ఆ రోజు చూసామండి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నప్పుడు, సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ నీజాగ్ రియాక్షన్. బట్ వీ హావ్ బీన్ సేయింగ్ దట్ మార్కెట్స్ విల్ సీ త్రూ ఇట్ అండ్ ఇట్ డెఫినెట్లీ హ్యాపెండ్ అండి. సో ఫైనల్గా ఓవరాల్గా క్వార్టర్ మొత్తం ఎర్నింగ్ సీజన్ అనేది ఎండింగ్కి వచ్చిందని చెప్పుకోవచ్చు అండ్ దే హావ్ బీన్ సమ్ గుడ్ రిజల్ట్స్ అండి.
సో వాల్యూమ్ వైజ్గా కూడా దే హవ్ బీన్ సమ్ గుడ్ రిజల్ట్స్ లైక్ ఎస్కార్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది అండ్ బజాజ్ ఫైనాన్షియల్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిందండి అండ్ దాంతోపాటు కన్జ్యూమర్ థియరీ ఉన్న కొన్ని కంపెనీస్ లైక్ హెచ్యుఎల్ కానివ్వండి బ్రిటానియా కానివ్వండి నెస్లే కానివ్వండి జ్యోతి ల్యాబొరేటరీస్ కానివ్వండి దే హవ్ కమ్ అప్ విత్ సమ్ గుడ్ రిజల్ట్స్ అండి అండ్ వాల్యూమ్స్ వైజ్గా కూడా ఇట్ హాస్ షోన్ దాట్ యూనో కొద్దిగా మన కన్జంప్షన్ అనేది పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు అండ్ దాంతో పరంగా హీరో మోటార్స్ రిజల్ట్స్ కానివ్వండి టీవీఎస్ మోటార్స్ రిజల్ట్స్ కానివ్వండి వేరేజ్ యూనో రూరల్ మార్కెట్స్కి ఎక్స్పోజర్ ఉన్న సెగ్మెంట్స్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసి వచ్చాయి సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద కంపెనీస్ అండి మనకి మైక్రో లెవెల్గా వీ హావ్ సీన్ సమ్ కైండ్ ఆఫ్ రివైవల్ హ్యాపెనింగ్ ఫ్రమ్ నౌ ఐ మీన్ ఇట్ స్టార్టెడ్ లాస్ట్ క్వార్టర్ అని చెప్పుకోవచ్చు సో ఇట్స్ కంటిన్యూయింగ్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు అండి కాకపోతే ఏంటంటే మాక్రోవైజ్గా కొద్దిగా ప్రెజర్ మనకు ఉందండి సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయిల్ ప్రైజెస్ అండి సో మనం చూసాం రూపీ డిప్రిషియేట్ అవుతుందండి ఆల్మోస్ట్ 68 లెవెల్స్కి టచ్ అవుతుంది అండ్ దెన్ ఆయిల్ కూడా $80 పర్ బ్యారెల్ రీచ్ అవ్వడం చూసాం విచ్ ఇస్ లైక్ మనకు షార్ట్ టర్మ్లో కొద్దిగా ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ ఉండే అవకాశం ఉంటుంది విచ్ అగైన్ లీడ్స్ టు ఆర్బీఐ టు రేట్ హైక్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుందండి విచ్ ఇస్ లైక్ యూనో ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ ఈక్విటీస్ అట్లీస్ట్ సో మనకి ఎఫ్ఐఐ మనీ కూడా దే ఆర్ టేకింగ్ అవుట్ ద మనీ అండ్ డిఐఎస్లో కూడా ఎస్ఐపి మనీ మాత్రమే మనకి ఇన్ఫ్లో అని చెప్పుకోవచ్చు అండి విచ్ ఈజ్ లైక్ కొద్దిగా ఫ్రాంక్ ఐ మీన్ కొద్దిగా చెప్పాలంటే ఓవరాల్గా మార్కెట్ సమ్అప్ చేయాలంటే మిడ్ టు స్మాల్ క్యాప్స్ అనేది కొద్దిగా ప్రెజర్లో ఉన్నాయండి డెఫినెట్గా బట్ లార్జ్ క్యాప్స్ ఆర్ రియల్లీ లుకింగ్ అట్రాక్టివ్ సో రిస్క్ రివార్డ్ రేషియోలో చూసుకున్నా కూడా లార్జ్ క్యాప్స్ ఆర్ అట్రాక్టివ్ ఫర్ నౌ బట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అనేది కొద్దిగా టైం వెయిట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది అవసరం ఉంటుందండి అండ్ దాంతోపాటు మనకి జనరల్ ఎలక్షన్స్ నెక్స్ట్ ఉన్నాయి ఇట్ విల్ బి వెరీ ప్రీమెచ్యూర్ టు సే అబౌట్ ద ఇంపాక్ట్ బట్ దెన్ అది లైమ్లైట్లో పెట్టుకొని అండ్ యూనో కీపింగ్ దాట్ ఇన్ ఫోకస్ మనం ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో ఇట్స్ బెటర్ టు ఎంటర్ ఇన్ లాంగ్ టర్మ్ ఐ మీన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ బట్ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ అంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ వాల్యుయేషన్స్ కన్సిడర్ చేస్తూ ఇంతకుముందు మనకి వాల్యుయేషన్తో అవసరం లేకుండా మిడ్ క్యాప్స్ని సెలెక్ట్ చేసుకున్నామని దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ ఆప్టిమిజం దట్ వీ హ్యాడ్ బట్ అది ఇప్పుడు ఎంతమేరకు లేదని చెప్పుకోవచ్చు అండి సో కొద్దిగా ఒకవేళ మిడ్ క్యాప్స్లో సెలెక్ట్ చేసుకోవాలంటే వాల్యుయేషన్స్ దృష్టిలో ఉంచుకుంటూ స్ట్రాంగ్ కంపెనీస్లో ఎంటర్ అవ్వమని చెప్తానండి తెలుగు వారికి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటే గుర్తొచ్చే పేరు ఎస్ఎన్ఎస్ గ్రీన్ఫీల్డ్స్ ప్రాజెక్ట్స్ అంటారు ఇప్పుడు సంస్థ నవ్యాంధ్రలోనూ సేవలు అందిస్తోంది విజయవాడలో స్విమ్మింగ్ పూల్ పార్టీ హాల్ జాగింగ్ ట్రాక్ పైప్డ్ గ్యాస్ లైన్ వంటి సూపర్ లగ్జరీ అమ్యూనిటీస్తో ఎస్ఎన్ఎస్ గ్రీన్ఫీల్డ్స్ గేటెడ్ కమ్యూనిటీలు నిర్మిస్తోంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం అమరావతి పరిధిలో ఆహ్లాదాన్ని అందించే అందమైన అపార్ట్మెంట్ల కోసం వెతికేవారు తప్పక చూడాల్సిన వెంచర్ గ్రీన్ఫీల్డ్స్ జీవితానికి పరిపూర్ణమైన సంతోషాన్ని అందించేలా ప్రకృతి ఒడిలో మమేకమయ్యేలా తీర్చిదిద్దుతున్న ఈ గ్రీన్ఫీల్డ్స్ విజయవాడ రియల్టీ రంగ ప్రతిష్టను మరింత పెంచనుంది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్తో చేపడుతున్న గ్రీన్ఫీల్డ్స్ వెంచర్లో ఓపెన్ స్పేస్ గ్రీనరీలకు టాప్ ప్రయారిటీ ఇవ్వడంతో ఈ వెంచర్ను డిజైన్ చేసిన ఎస్ఎన్డెస్ గ్రీన్ ప్రాజెక్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది ఉల్లాసాన్నిచ్చే చల్లటి గాలి ఉత్సాహాన్నిచ్చే సూర్యకాంతి ఉంటేనే ఏ ఇంటిలోనైనా పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది పచ్చటి చెట్లతో కంటికింపుగా ఉండే ప్రాంగణంలో ఉంటే చాలు ప్రాణం లేచి వస్తుంది మరి ఇలాంటివన్నీ కాంక్రీట్ జంగిల్స్ లాంటి నగరాల్లో ఎలా సాధ్యం అనే సందేహాన్ని ఈ వెంచర్ పటాపంచలు చేస్తోంది విజయవాడ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు అతి సమీపంలో తాడిగడప వద్ద దాదాపు 2.5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు హాయినిచ్చే కొత్త లైఫ్ స్టైల్ను పరిచయం చేయనుంది మొత్తం ప్రాజెక్టు ఏరియాలో కేవలం 35% భూభాగాన్ని నిర్మాణం కోసం వినియోగిస్తూ మిగిలిన 65% ల్యాండ్ని ఓపెన్ స్పేస్గా విడిచిపెట్టడం విశేషం గ్రౌండ్ ప్లస్ 7 పద్ధతిలో నిర్మిస్తున్న 3 బ్లాకులలో మొత్తం 186 అపార్ట్మెంట్లు కస్టమర్లకు కనువిందు చేయనున్నాయి ప్రతి ఫ్లాట్లోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా డిజైన్ చేయడం వాస్తు ప్రమాణాలు పర్ఫెక్ట్గా పాటించడంతో ఈ వెంచర్ను అందరూ ఇష్టపడుతున్నారు
మరోవైపు హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేయడానికి వీలుగా గ్రీన్ఫీల్డ్స్ వెంచర్లో చక్కటి క్లబ్ హౌస్ను నిర్మిస్తున్నారు. జిమ్నాజియం, యోగా హాల్, ఫంక్షన్ ఏరియా ఉండటంతో ఇక్కడ కంప్లీట్గా రిలాక్స్ కావచ్చు. ఇంతటి అందమైన గ్రీన్ఫీల్డ్స్లోని అపార్ట్మెంట్ను చాలా సులభంగా పొందడానికి కేవలం 10% అమౌంట్ను ముందుగా చెల్లిస్తే చాలు. మిగిలిన 90% ప్రీ ఈఎంఐ బెనిఫిట్ను ఈ ఏడాది చివరి వరకు వర్తింపజేసేలా ఓ చక్కటి స్కీమ్ను ఎస్ఎండ్ఎస్ ప్రాజెక్టు డిజైన్ చేసింది. ఈ ప్రాజెక్టు ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో ముందే కళ్లకు కట్టేలా మోడల్ ఫ్లాట్ను ఇక్కడ నిర్మించడం విశేషం. అందరినీ మైమరిపించేలా నిర్మించిన ఈ మోడల్ ప్లాట్ చూస్తే ఎవరైనా గ్రీన్ఫీల్డ్స్లోని అపార్ట్మెంట్ను వెంటనే బుక్ చేయడం తథ్యం. వేసవి కాలంలో ఎండలు ఇరగదీస్తున్నా సెలవుల్లో ఏదో ఒక ఆట విడుపు కోరుకుంటారు కొందరు. కొంతమంది ట్రెక్కింగ్, పిక్నిక్లకి వెళ్తుంటే మరికొందరు కొత్త విద్యలు నేర్చుకుంటున్నారు. అలా హైదరాబాద్లో హార్స్ రైడింగ్ స్కూల్స్ కూడా కిటకిటలాడుతున్నాయి. గుర్రాలు లేని బారాత్ వేడుకలు కనిపించవు మన దగ్గర. ఇక సినిమాల్లో హీరోలు గుర్రపు సవారీ చేస్తుంటే మనకి కూడా ఉన్న పళ్ళంగా గుర్రమెక్కి దాన్ని పరుగులు తీయించాలనిపిస్తుంది. అనుకొని ఆగిపోకుండా ఇప్పుడు గుర్రపు స్వారీ నేర్చుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్లో అయితే హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి స్పెషల్ స్కూల్స్, పోలో క్లబ్స్ కూడా ఉన్నాయి. ముందు నుంచి హైదరాబాదీలకు గుర్రాలతో అనుబంధం ఎక్కువే. నిజాం కాలం నుంచి గుర్రాలతో ఆటలు, స్వారీలు అలవాటే. ఇప్పుడు మళ్లీ అది రిపీట్ అవుతుంది. అందుకే నగరంలో హార్స్ రైడింగ్ ట్రైనింగ్ సెంటర్స్ కనిపిస్తున్నాయి. సమ్మర్ హాలిడే సీజన్ కావడంతో ఏజ్తో సంబంధం లేకుండా అందరూ నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. I have always been a great part of Hyderabadi culture from the time of the Nizam to the Nawabi culture what we had in Hyderabad. And lately we have been seeing increase in activity and interest as a hobby for youngsters and for all horse riding enthusiasts coming to Hyderabad. Hyderabad has now slowly become a great center in South India for horses and horse riding. Horse riding తో పాటు పోలో గేమ్స్ లో ట్రైనింగ్, గుర్రాలను ఎలా మచ్చిక చేసుకోవాలో లాంటి టిప్స్ అండ్ ట్రిక్స్కి సంబంధించిన ఈక్వెస్ట్రియన్ ఆర్ట్స్ లాంటి వాటిల్లో నస్రు పోలో క్లబ్ శిక్షణ ఇస్తోంది. సింగిల్ రైడ్ ప్రైవేట్ లెసన్స్, 8 డేస్ అండ్ 16 డేస్ ట్రైనింగ్కి 600 నుంచి 8000 రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారు. ఫీజు కూడా అందుబాటులోనే ఉండడంతో చాలామంది హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ట్రైనింగ్ తీసుకుంటున్న వారైతే హార్స్ రైడింగ్ అంత ఈజీ థింగ్ మరొకటి ఉండదంటున్నారు. హార్స్ రైడ్ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి 2-3 రోజులు పడుతుందని, ఒకసారి అలవాటు పడ్డాక సవారీ ఈజీ అంటున్నారు. దిస్ ఇస్ మై 6th క్లాస్. ఐఎమ్ ఎంజాయింగ్ వెరీ మచ్ ఓవర్ హియర్. సో ఇట్ ఇస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఓవర్ హియర్ అండ్ అంబియన్స్ ఇస్ ఆల్సో గుడ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. దిస్ ఇస్ దో ఇట్ ఇస్ మై 6th క్లాస్ బట్ ఐఎమ్ రైడింగ్ వెల్ హియర్. స్టార్టింగ్ 6th డేలో మేము వాక్ అండ్ ట్రాటింగ్ నార్మల్ బేసిక్స్ అన్ని నేర్పిస్తున్నాం సార్. ఇంకా చాలా పోలో హ్యాండ్ రైడింగ్, నేక్వల్ రైడింగ్ నేర్పిస్తున్నాం. ఇంకా ఇంప్రూవ్ ఉన్న వాళ్ళకి జంపింగ్ కూడా ట్రై చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. ఇక ఫిజికల్గా ఫిట్గా ఉండాలనుకునే వారికి కూడా హార్స్ రైడింగ్ బెస్ట్ చాయిస్ అంటున్నారు. స్ట్రైట్గా కూర్చొని స్వారీ చేయాలి కాబట్టి వెన్ను దృఢంగా ఉంటుంది, సో ఎలాంటి స్పైనల్ ప్రాబ్లమ్స్ రావంటున్నారు. గుర్రాన్ని కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి మెదడు కూడా చురుగ్గా ఉంటుంది. ఇలా ఒకటా రెండా బోల్డ్ ఎన్ని అడ్వాంటేజెస్. ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్, అడిషనల్గా ఓ క్వాలిఫికేషన్ దొరికేస్తుండడంతో అందరూ హార్స్ రైడింగ్కు ఓటేస్తున్నారు. మరిన్ని బిజినెస్ న్యూస్ను ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, కాంపిటేటివ్నెస్ ఆఫ్ ది ఇండస్ట్రీ. సెకండ్, ది ఇంక్లూజివ్ గ్రోత్. ఓన్లీ ఇండస్ట్రీ కాదు, దాంతోపాటు సొసైటీ కూడా మనతో పాటు గ్రో అవ్వాలి, హెల్తీగా గ్రో అవ్వాలి.
దాని తర్వాత సస్టైనబిలిటీ, అంటే ఇప్పుడు ఒక బిజినెస్ని ఇవాళ కాదు కొత్త ఫ్యూచర్ జనరేషన్స్గా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, సో దాని గురించి ఇన్నోవేషన్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, హెచ్ఆర్ ఫ్యాక్టరీలో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అవ్వాలి. సో దట్ ఈస్ ది సస్టైనబుల్ పార్ట్. కాంపిటేటివ్నెస్ అంటే ప్రాపర్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ప్రాపర్ ఎంఎస్ఎంఈస్కి ఫైనాన్సింగ్ ఆప్షన్స్ జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. సో వ్యూయర్స్, ఇది ఈ వీకెండ్ బిజినెస్ న్యూస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5.